అనేక చోట్ల బొమ్మవెల్లి మోహన్ రంగా గారి వర్ణం జరుపుకుంటున్నారు. అయితే ఇంతకుముందే రెండు మూడు చోట్ల అంటే ఇతర దేశాల్లో కూడా చాలామంది బొమ్మవెల్లి మోహన్ రంగా గారి అభిమానులు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా అక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది 31వ వర్ధంతి అని అనుకుంటున్నారు, కానీ నిజమైన రంగా గారి అభిమానులు అందరూ కూడా ఇది ప్రథమ వర్ధంతిగా భావిస్తున్నారు. ఎందుకు ప్రథమ వర్ధంతిగా భావిస్తున్నారంటే భౌతికంగా ఆయన చనిపోయి 30 సంవత్సరాలు దాటిపోయింది, కానీ అందరి గుండెల్లో ఆయన నిత్యం బ్రతికి ఉన్నటువంటి ఆ మహానాయకుడిని ఈ మధ్యకాలంలోనే తన రాజకీయ లబ్ధి కోసము మరి వేరే చిత్రోత్తర కారణాల వల్ల నా తండ్రిని కొంతమంది వ్యక్తులు చంపారు, దానికి ఏ రాజకీయానికి ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని చెప్పని సోయానా వాళ్ళ కొడుకు వంగవీటి రాధాబాబు మాట్లాడింది. మేమందరం కూడా వంగవీటి అభిమానులం, అందరం రాధా రంగా మిత్రమండలి అభిమానులు అందరం దాన్ని ఖండించాం. ఆ రోజు ఇవాళ కూడా దాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే అతనికి కాదు, అతను తిరిగేటువంటి స్నేహితులు కానీ ఎవరైతే కొడాలని వల్లభనేని వంశీ వీళ్ళెవ్వరూ కూడా ఈ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఏ రోజు ఒక జెండా పట్టుకుని తిరగలేదు, రంగా గారి ఆశయాలు సాధించడానికి ఏ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ల యొక్క అభిమానులు కానీ వాళ్ళెవరిని కూడా కనీసం వాళ్ళు పట్టించుకున్న పాపాన పోవాలి. ఇవాళ వాళ్ళందరూ ఆ వంగవీటి రంగా గారి అభిమానులందరినీ కూడా మేమున్నాము, మేము వాళ్ళని చూస్తున్నాము అని రాధాబాబు వెనకాల తిరిగి ఆ అభిమానులందరినీ కూడా వాళ్ల వైపు తిప్పుకుని వాళ్ళని కేవలం ఓట్ల కోసం వాడుకుంటున్నారు. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. మేము మీ యొక్క మీడియా పరంగా మేము అడుగుతున్నాం, రంగా గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో మంది ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళెవరూ కూడా రాధా రంగా మిత్రమండలి యొక్క సభ్యుల్ని కానీ నిజమైన రంగా గారి అభిమానులు ఎవరిని కూడా వాళ్ళు పట్టించుకోలేదు అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళకి కూడా వాళ్ళలో చాలా మంది నా దగ్గర ఇక్కడ ఉన్నారు, రాధా రంగా మిత్రమండలి సభ్యులు. వాళ్ల పరిస్థితి ఇంకా ఎంతో ఇబ్బందికరంగానే ఉంది. మేము మీ ముఖంగా అడుగుతున్నాం, మీడియా ముఖంగా, ఇవాళ వరకు ఆయన భార్య గారు అత్తకుమారి ఏం చేసింది? ఆమె రాజకీయ లబ్ధి కోసం తిరిగి అదే రంగా గారిని చంపిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఇక్కడ నిరాహార దీక్ష చేసి సిబిఐకి అప్పజెప్పాలని చెప్పి ఆమె పోరాడినట్టుగా పైకి నటించి తిరిగి అదే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి చేరింది. తర్వాత వీళ్ళందరూ ఎవరు ముందుకొస్తారనుకుంటే ఆ రోజున వంగవీటి సంతన్ కుమార్ కూడా తన ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా రాజకీయంగా ముందుకెళ్దామంటే ఆ వెనక నుంచి వీళ్ళందరూ సంతన్ కుమార్ కానీ రాధాబాబు కానీ అటు వాళ్ళెదగకుండా ఈ ఇంటి పేరుకు సంబంధించిన వాళ్ళు ఎవరిని రానివ్వకుండా అలానే ఇంకొక వ్యక్తిని ఎవరిని కూడా రాజకీయంగా కానీ ఇంకా ఆ కుటుంబ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవడం విషయంలో కూడా అనేక రకాలుగా అడ్డంకులు అడ్డులు పెడుతున్న విషయం మీ అందరికీ చాలా వరకు తెలియదు కాబట్టి ఇవాళ నేను మీడియా ముఖంగా తెలియజేయాల్సి వచ్చాను. అయితే ఎన్నో సందర్భాల్లో నేనే ప్రత్యక్ష సాక్ష్యం, వంగవీటి శంతన్ కూడా నా సోదరుడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళడానికి. వాళ్ళు చేయరు, ఇంకొకళ్ళు చేయనివ్వరు, ఎవరో సంబంధం లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ మా ఆర్గనైజేషన్ లో ఉన్నారని చెప్పని వాళ్ళందరినీ మభ్యపెట్టి ఈ విధంగా ఇవాళకి తన తండ్రిని చంపిన పార్టీలోకి వెళ్లి ఇంకా అందరికీ కూడా మన
మనసు క్షోభించే విధంగా ఆ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవాటికి కూడా చాలా మంది, నేను అనేక గ్రామాలు తిరుగుతున్నప్పుడు పొంగవీటి రంగా గారి అభిమానులు అందరూ కూడా ఇదే విషయం చెప్తున్నారు. అయితే ఇతను చేసింది నిజంగా గర్వించదగ్గ కారణమైతే ఈ మధ్యకాలంలో అతను ఎన్నో చోట్ల టీడీపీ తరఫున ప్రచారానికి వెళ్లాడు, మరి వెళ్తే అతనికి ఎక్కడైనా ఘనస్వాగతం వచ్చిందా? ఈ మీడియా ముఖంగా చాలా మందికి, మీడియా వాళ్ళకు కూడా తెలుసు, కొన్ని చోట్ల కారు దిగితే రంగా గారు అబ్బాయి అని చూడకుండా తంతామని చెప్పి అని అన్నారు. మండపేటలో అయితే చెప్పులతో కూడా కొడతామని చెప్పి సన్మానిస్తామని చెప్పని చెప్పారు. దీన్ని బట్టి అన్నా అందరికీ తెలుసు, మనసులోనే ఉంది, కనీసం ఇవాళన్నా వాళ్ళ అబ్బాయిగా రాదా తెలుసుకుంటాడేమో. రంగా గారిని చంపింది 100కి 100 పాటు తెలుగుదేశం పార్టీ మాత్రమే, దానిలో ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ రోజున కోడెల శివప్రసాద్ డీజీపీ రామ్మోహన్, ఇంకోటి వ్యాస్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని ఇక్కడే ఆయన నిరాదేశ చేసిన శిబిరం దగ్గర రెక్కి నిర్వహించుకుని మరీ చేశారు. దానికి పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంది. వాళ్ల స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ల భవిష్యత్ తరాల కోసం కేవలం ఒక సామాజిక వర్గం వాళ్లు మాత్రమే బాగుపడాలని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక ఆలోచనతో ముందు పెట్టిందో పార్టీ, ఆ పార్టీని మొదటి నుంచి కూడా ఎదిరికిస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారు అన్న ఆయన ప్రజానాయకుడిగా ఎదుగుతూ వాళ్ళకు అడ్డం అవుతాడని తెలిసి అతి దారుణంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆయన్ని నడి రోడ్డు మీద చంపిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని వెనక ఉన్నది తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ తను వచ్చి నేను వాళ్ళ అబ్బాయిని ఏదో చెప్పానన్నంత మాత్రం నమ్మే స్టేజ్ లో మేము లేము. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ కుటుంబం నుంచి ఇంతకుముందు ప్రయత్నం చేసిన వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఎదగకపోవడానికి ఎన్నో రకాలుగా అడ్డుపడినటువంటి అతనికి ఇవాళ నేను చెప్తున్నాను, రాధా రంగా మిత్రమండలి సభ్యులకి గాని వంగవీటి అభిమానులకు అందరికీ కూడా నేను మీ మీడియా ముఖంగా ఒకటే తెలియాలనుకుంటున్నాను, ఈ వంగవీటి నరేంద్ర సదా మీ అందరికీ కూడా తోడు ఉంటాడు. ఎప్పుడు కూడా మీ అభిమానానికి నేను శిరస్సు వంచి ఎప్పుడు కూడా నమస్కారం చేస్తున్నా, గుండె నిండా మీ అభిమానాన్ని పెట్టుకుని మీకోసం ఎప్పుడైనా కానీ నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. మీకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా కూడా వంగవీటి నరేంద్ర ఇక నుంచి రంగా రంగా గారి ఆస్తులకు వారసులు ఎప్పుడు కూడా రాధాబాబే. దాన్ని మేమేమన్నాం, ఇక అతను విఘ్నతకు వదిలేశాం. కానీ రంగా గారి ఆశయాలను అసలు దీన్ని ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాధా గారి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే రాధా రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ఆహర్నిశలు కృషి చేయడానికి వంగవీటి నరేంద్ర అని నేను మీ మీడియా ముఖంగా ఒకటే తెలియజేసుకున్నా, ఎప్పుడుకి కూడా మీ అందరికీ తోడుగా ఉంటానని చెప్పని ఇక నుంచి ఇదే ప్రథమ వర్ధంతిగా భావిస్తున్నాం. అందరి మనసుల్లోనే ఆయన భౌతికంగా కాదు మానసికంగా కూడా చంపేసినటువంటి ఆ తర్వాత సంవత్సరం కాబట్టి దీన్నే మేము ప్రథమ సంవత్సరం కింద భావిస్తున్నాం. ఇది ఎంతో మంది మనసుల్లో ఉంది కానీ బయట చెప్పుకోలేకపోతున్నారు. తప్పనిసరిగా రాధా రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పటికీ నేను ముందుంటానని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.